కర్నూలు జిల్లాలో 19,40,628 మంది ఓటర్లు ఉన్నారని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు నేడు ఒక ప్రకటనలో తెలిపారు. నేడు గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్పెషల్ సమ్మరీ రివిజన్ ఓటర్ల జాబితా సవరణ వివరాలను వెల్లడించారు. కర్నూలు జిల్లాలో కొత్తగా 76,989 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. జిల్లాలో 9,65,685 మంది పురుషులు, 9,74,649 మంది మహిళా ఓటర్లు, 294 ఇతర ఓటర్లు. జిల్లాలో పాణ్యంలో అత్యధిక ఓటర్లు, మంత్రాలయంలో తక్కువ ఓటర్లు. జిల్లాలో 2,184 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు. జిల్లా కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ఆదేశాల మేరకు ప్రతి 6 నెలలకు ఒకసారి సమ్మర్ రివిజన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 40,628 మంది ఓటర్లుగా ఉన్నారు మన జిల్లాలో. వారికి ఎనీ టైం ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా వారికి పోలింగ్ స్టేషన్స్ కోసము 2,184ని మనము ఖరారు చేయటం జరిగింది. ఇవి వీటిని మనకున్న 8 కాన్స్టిట్యున్సీస్ వైజ్గా మనము తీసుకుంటే కర్నూలు కాన్స్టిట్యున్సీలో 258 పోలింగ్ స్టేషన్స్ ఉంటే 130,535 పురుషులు, అదేవిధంగా 136,667 స్త్రీలు, 37 మంది అదర్స్ కలుపుకొని 267,239 మంది ఓటర్లు మనకు కర్నూలు కాన్స్టిట్యున్సీకి ఉన్నారు. అదేవిధంగా పాణ్యం కాన్స్టిట్యున్సీకి తీసుకుంటే 339 పోలింగ్ స్టేషన్లుగాను 149,370 పురుషులు, 154,455 స్త్రీలు, 75 మంది ఇతరులు కలుపుకొని 3,03,900 మంది ఓటర్లుగా ఈరోజు ఉన్నారు మనం. అదేవిధంగా పత్తికొండ చూస్తే 255 పోలింగ్ స్టేషన్లకు 109,276 పురుషులు, 107,884 స్త్రీలు, 20 మంది ఇతరులు కలిపి 217,180 మంది ఓటర్లు. అదేవిధంగా కోడుమూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 275 పోలింగ్ స్టేషన్స్ ఉండగా 113,829 మంది పురుషులు, 118,396 స్త్రీలు, 43 మంది ఇతరులతో కలిపి 234,981 మంది ఓటర్లు నమోదుగా చేయబట్టడం జరిగింది. అదేవిధంగా ఎమ్మిగనూరు నుంచి 271 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వాటిలలో 116,542 మంది పురుషులు, 118,396 మంది స్త్రీలు, 43 మంది ఇతరులు కలిపి 234,981 మంది ఓటర్లుగా ఉన్నారు. ఇంకా మంత్రాలయం విషయానికి వస్తే 236 పోలింగ్ స్టేషన్లలో 96,913 పురుషులు, 99,900 స్త్రీలు, 18 మంది ఇతరులు కలుపుకొని 196,831 ఓటర్లు నమోదు చేసుకోవటం జరిగింది. ఇంకా ఆదోని వస్తే ఆదోనిలో 256 పోలింగ్ స్టేషన్లకు గాను 123,822 పురుషులు, 123,305 మంది స్త్రీలు, 43 మంది ఇతరులు కలిపి 247,170 మంది ఓటర్లు నమోదు కావటం జరిగింది. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి.